హాయ్ హలో, వెల్కమ్ టు పోస్టర్ 360. నేను మీ మురళి రాపల్లి. ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్స్ని కుదిపేస్తున్న ఒక విషయం జానీ మాస్టర్ కేస్. తన అసిస్టెంట్ తన పైన జానీ మాస్టర్ 2019 నుంచి లైంగికంగా వేధిస్తున్నాడని, వాళ్ళ మార్లు తనను కొట్టాడనేసి ఇంటికి వచ్చి కూడా తన భార్యతో కలిసి వచ్చి ఇంటికి వచ్చి తనను మతాన్ని మార్చుకొని తనని రెండో పెళ్లి చేసుకోవాలని బెదిరించారని, అది ఒప్పుకోకపోగా పోవటం వల్ల తనని గోడకేసి కొట్టి ఒక అద్దానికి వేసి కూడా కొడితే తనకి తీవ్రమైన గాయాలయ్యాయని, ఇది అలా పలుమార్లు జరిగిందని, తను వ్యానిటీ వ్యాన్లో ఎక్కడైతే క్యార్ వ్యాన్లోకి వచ్చేసి ఖాళీగా ఉన్న టైంలో ప్యాంట్ జిప్ తీసి తన ముందు నించునేవాడనేసి, ఇలా అనేక విధాల ఆరోపణలు తన అసిస్టెంట్ చేయడం జరిగింది. ఈ ఆరోపణలన్నింటినీ తన ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులకు కూడా ఈ విషయాలని తీసుకెళ్ళడం జరిగింది. ఈ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఒక డిసిప్లినరీ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కావచ్చు, ఝాన్సీ గారు కావచ్చు, ఇంకా ఎవరైతే ఆ కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం గురించి మాట్లాడటం జరిగింది. ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే అసిస్టెంట్ ఉందో తను పడిన వేదనని, గత 2 నెలల నుంచి తను ఎవరెవరిని అప్రోచ్ అయింది, ఎంత ఇబ్బంది పడుతుంది, ఆ విషయం ఇల్లాక వచ్చిన తర్వాత వీళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, దీనిపైన వాళ్ళు తీసుకోబోయే చర్యల గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు జానీ మాస్టర్ పైన తెలుగు ఫిలిం ఛాంబర్ అండ్ టీవీ అసోసియేషన్ వాళ్ళు ఒక లెటర్ విడుదల చేయడం జరిగింది. ఏదైతే జానీ మాస్టర్ ఇప్పటి వరకు కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉన్నారు, ఇప్పుడు ఉన్న ఫలంగా కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి నుంచి తను తీసేస్తున్నట్లు, ఎప్పుడైతే తను ఈ అభియోగాల నుంచి బయటపడతారో అప్పటి వరకు తనకి ఎటువంటి పదవి ఉండబోదనేసి ఒక లెటర్ విడుదల చేయడం జరిగింది. దీని కారణం ఏంటంటే ఎవరైతే తన అసిస్టెంట్ తన్ని ఈ విధంగా హెరాస్ చేశాడు, బాధ పెట్టాడు, చాలా ఇబ్బందులు పెట్టాడు అనేసి వాళ్ళకు వచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఇటువంటి డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఈ కేసులో పూర్వపరాలు పరిశీలించి వాట్ ఈస్ వాట్ అని తెలిసినప్పుడు ఈ కేసు గురించి జానీ మాస్టర్ కనుక నిర్దోషిగా బయటకు వస్తే మాత్రం తన పదవిని తను కంటిన్యూ చేయొచ్చు అనేసి, ఒకవేళ కాని పక్షంలో టీవీ అండ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ డ్యాన్సర్స్ అసోసియేషన్ అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయానికి లోబడి తను పనిచేయవలసి ఉంటుంది. ఎటువంటి బ్యాన్స్ అయినా ఎటువంటి కండిషన్స్ అయినా పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు ఇటువంటి చేసినప్పుడు వదిలేస్తే ఎవరైతే అమ్మాయిలు తెలుగు ఇండస్ట్రీలోకి ఆర్టిస్టులుగా డ్యాన్సర్స్గా రావాలని ఆలోచిస్తున్నారో వాళ్ళు చాలామంది రాకుండా ఆగిపోయే అవకాశం ఉంది. ఫిలిం ఇండస్ట్రీలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక వాళ్ళకంటూ అండదండగా వెన్నుదండగా ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఉంటారు, డిసిప్లినరీ కమిటీ ఉంటుంది, వాళ్ళు చాలా విధాల ఆంక్షలు వేధిస్తారు. అంతేకాదు అది ప్రూవ్ అయినట్లయితే వాళ్ళని కంప్లీట్గా బ్యాన్ చేసే అవకాశం కూడా ఉంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తే జానీ మాస్టర్ ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నట్టే తెలుస్తుంది. జానీ మాస్టర్ మాత్రమే కాదు, తనతో కూడా వాళ్ళ వైఫ్ కూడా ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే జానీ మాస్టర్ వైఫ్ కూడా వెళ్ళేసి ఆ అమ్మాయిని బలవంత పెట్టినట్టుగా ఎఫ్ఐఆర్లో పేర్కొవడం జరిగింది. ఇది ఇలా జరుగుతూ ఉండగానే పూర్వం కోరుగా చేసినటువంటి ట్వీట్ బాగా సంచలనం అవుతూ ఉంది. జానీ మాస్టర్ అనే మాస్టర్ అని తను పిలిచే హక్కు తను కోల్పోయాడు, ఇటువంటి దుర్మార్గులకి మాస్టర్ని పిలవకూడదు, జానీ ఇప్పుడు అతను అనేసి, అదేవిధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇటువంటి వాడే అంటూ తను కూడా చేసిన కామెంట్స్ ఈ సిచ్యువేషన్ని ఇంకొంచెం రాజేసే విధంగా ఉన్నాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు జానీ మాస్టర్ పైన టెంపరీ బ్యాన్ అనేది విధించడం జరిగింది. అంతేకాదు జానీ మాస్టర్ జనసేన ఏదైతే జనసేన పార్టీ సభ్యత్వం నుంచి కూడా తొలగించినట్టు తెలుస్తుంది. టోటల్గా ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ చిన్న కొరియోగ్రాఫర్ నుంచి పైన్ ఇండియా స్ట్రైక్ కొరియోగ్రాఫర్గా ఎదిగిన జానీ మాస్టర్ ఇప్పుడు ఫేస్ చేస్తున్న ఈ సిచ్యువేషన్స్ని ఎలా ఎదుర్కొంటారు, ఎలా తనని నిర్దోషిగా ప్రూవ్ చేసుకొని బయటకు వస్తారు, ఒకవేళ నిర్దోషిగా ప్రూవ్ కాకపోతే తన సినిమా కెరియర్, కొరియోగ్రాఫర్ కెరియర్ ఏమవుతుంది అనేది ఒక $100 క్వశ్చన్గా మిగిలిపోయింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, జరగబోయే పరిణామాలను మన దగ్గర నుండి చూసే అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.